చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన ఆరోగ్య పరిస్థితి మరో వీడియో విడుదల చేశారు. సర్జరీల కారణంగా ఇంకో నెల రోజులు నడవలేనని, కానీ పార్టీ క్యాడర్ ఇష్టపడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సీఎం జగన్కు కానుకగా ఇవ్వాలని, అభివృద్ధి సంక్షేపంలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. అందరి కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలి. రాష్ట్రంలో ఒకటే జెండా ఉండాలని, అది వైఎస్ఆర్సీపీ జెండా కావాలన్నారు. ప్రజలు కూడా తమ కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చిందని, ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరి ఎమ్మెల్యే రోజాకు చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో 2 మేజర్ సర్జరీలు జరిగాయి. డాక్టర్ సూచనతో అక్కడే విశ్రాంతి తీసుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యారు. సురక్షితంగా ఆమె చెన్నైలోని స్వగృహానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే వీడియో ద్వారా వైఎస్ఆర్సీపీకి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాదే రోజాకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా చేసుకున్నారు. జనరల్ చెకప్ కోసం 24 ఆసుపత్రికి వెళ్లిన ఆమె, పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు పూర్తయ్యాక ఆపరేషన్ చేయాలని వైద్యులను రోజా కోరిన వారు వినలేదని, ఆమె భర్త సెల్వమని చెప్పారు. అదే రోజు రోజాకు 2 మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సర్జరీల తర్వాత 7 పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. సర్జరీలు చేయించుకున్న ఎమ్మెల్యే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఫోన్ చేసి పరామర్శించారు. రోజాకు సీఎం జగన్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.